స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు కలిసికట్టుగా పోరాటం చేస్తే కేంద్రం దిగిరాక తప్పదు అని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 4వ రోజు పాదయాత్ర పలు గ్రామాల్లో జోరుగా సాగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా పాదయాత్ర చేయడం జరిగిందండి. మరి ఈ రోజు చాలా మంది పాల్గొన్నారు. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, ఇది ప్రతి ఒక్కరు కూడా ముందు వీరిలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి కంపెనీ అంటే సుమారు 35,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 65,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఇలాంటి కంపెనీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాను. అలాగే నేను ఈ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరికీ కూడా తెలియజేస్తాను ఒకటే, మీరు మీ నాయకుల మీద ఒత్తిడి తెండి. ఎందుకంటే ఈ ప్లాంట్ ఉంటే మీ పిల్లలకు కానీ మా పిల్లలు కానీ అందరి పిల్లలకి ఉపయోగపడేటువంటిది. ఎందుకంటే అక్కడ పోరాటం చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి 28 ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికంటే అక్కడ పార్లమెంట్ని కానీ సమీపం చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది. గతంలో ఎన్నోసార్లు వాళ్ళు ప్రైవేటైజేషన్ ట్రై చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆపారు. మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు ఉంది ఈ బాధ్యత. మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది. ఈ పోరాటానికి ముఖ్యమంత్రి ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నడిపించారు, మీరేనే నడపట్లేదు. అది చేయండి తప్ప నేను ఈ సందర్భంగానే మరి విజయసాయి రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నాం, మీకు చేతన అయితే పోరాటాలు చేయండి, సలహాలు పక్కర్లే, సలహాలు ఏప్లై రన్ చేసుకోండి, లేకపోతే మీరు రన్ చేసుకోండి, లేకపోతే ఇందులో కొంత అమ్మేద్దాం, ఈ సలహాలు పక్కర్లేదు. మీకు చేతన అయితే మీరు వైజాగ్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడితే వెళ్ళి కేంద్రం మీద పోరాటం చేయండి అని చెప్పి తెలియజేస్తాం, లేకపోతే మేము చేస్తాం మీకు ప్రజలు కట్టిన